मेडल मलकाजगिरी जिला घटकेसर मुनपालिटी नारायण गार्डन पट्टण प्रगति कार्यक्रम सदर्भंग मुनपल चैर्मन भर्त जंगय यादव गारु मात्लाडुतु माकोच्चे आदरणनु चूसी ओर्वलेक गोडवकु पाटुपडुतुन्नारु घटकेसर मुनपल चैर्मन मुल्ली पावनी भर्त मुल्ली जंगय यादव विलेकरुलतो मात्लाडुतुन्न घटकेसर मुनपालिटी अभिवृद्धि कोसम विशेष सेवलु अंदिस्तू प्रजलकु ए समस्य वच्चिना वेंटने नेनुन्नानि मुंदुकेल्तुन्न मुल्ली पावनी चैर्मन घटकेसर्लो ए वार्डुलो ए समस्य वच्चिना वेंटने परिष्कारं चेयडानिकि कृषि चेस्तुन्नामनि अलागे पट्टण अभिवृद्धि कोसम राष्ट्र मंत्री चामकूर मल्लारेड्डी सहकारंतो पट्टण अभिवृद्धि कोसम मूडु संवत्सरालुगा अभिवृद्धि कोसम कृषि चेस्तुन्न ना मीद ना भार्य मुल्ली पावनी मीद ओर्वलेक మాపై నిందలు వేస్తున్నారని ముల్లి పావని జంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు తీసుకురావాలి తప్ప కానీ బిజినెస్ చేసుకునే వాడికి బిజినెస్ అంటే బిజినెస్ ఎక్కడ ఉంటాం మేము అవినీతి ఎప్పుడు మేము ఆ దృష్టిలో ఇంతవరకు ఏ పేపర్లో కూడా మాకు రాలేదు మేమంతా ముందుగా పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఇప్పటికైనా మేము పార్టీకి పనిచేస్తున్నాం ఇప్పటికైనా మీరు మానవి మానవీ చైర్పర్సన్గా ఒక మహిళా చైర్పర్సన్ బీసీగా ఉంది కాబట్టి ఆమె మీరు అందరూ సపోర్ట్ చేయండి పండుగ పార్టీకి ముందుకు తీసుకుపోండి అంతే తప్ప దుష్పన్ చేసి సాధించేది ఏమీ లేదు మనం అందరం ఒకటే గట్కేసర్ మున్సిపాలిటీలో అందరం ఒకటే ఇప్పుడు కూడా చెప్తున్నా అందరం కలిసిమెలిసి మన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోవాలి వచ్చే ఎలక్షన్లో మన సీఎంని చేయాలి మల్లారెడ్డి సార్ని మంత్రి చేయాలి మళ్ళీ మనం కౌన్సిలర్ కావాలని కొట్లాడుకోవాలి అంతే తప్ప కానీ లేని పనులు ఆలోచనలు పెట్టి భర్తలు ఉన్నారు ఇవాళ ఒక్క దగ్గర గట్కేసరైనా మున్సిపాల్ భర్తలు ఉన్నారా ఎంతమంది పది మున్సిపాలిటీలు ఉన్నాయి ఏడు మున్సిపాలిటీ మూడు కార్పొరేషన్ ఉన్నాయి అందులో తొమ్మిది మందికి ఐదు మందికి లేడీ చైర్మన్లే ఉన్నారు మరి వాళ్ళ లేడీ చైర్మన్లు ఉన్నారు కౌన్సిలర్లు ఉన్నారు మరి వాళ్ళ భర్తలు వచ్చి లేవాడి పని చేస్తలేరా అలానే నాకు నేను కూడా అలానే వచ్చాను తప్ప ఇంతవరకు మా గట్కేసర్ మున్సిపాల్ పరిధిలో 32 మీటింగ్లు అయినాయి ఏది ఏదైతే అఫీషియల్ మీటింగ్ ఒక్క మీటింగ్ కూడా నేను అటెండ్ కాలేదు నేను ఏమన్నా ప్రోగ్రామ్స్కు పార్టీకి మాత్రమే నేను సహకరిస్తున్నా జై తెలంగాణ జై కేసీఆర్ ఏదైనా తప్పుగా ఉంటే నన్ను క్షమించండి రుణబడి ఉండి నేను పార్టీకి నేను సపోర్ట్ చేస్తాను అంతేకాని ఊసర వెళ్ళి లేక పార్టీలు చేంజ్ చేసే నాకు ఇప్పటిదాకా హిస్టరీ ఉందా నేను ఇప్పుడే పార్టీలు వచ్చినా ఇదే పార్టీలు ఉన్నా నాలుగు పార్టీలు మారలేదు నాలుగు పార్టీలు చేసిన వాడిని కాదు నా గురించి గట్కేసర్ మున్సిపల్ పరిధిలో అడగండి ఒక ముల్లి జంగయ్య యాదవ్ అంటే ఒక బిజినెస్ మ్యాన్ ఒక మంచి వ్యక్తి చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఒక దాని మీద కూడా అవినీతి లేని వ్యక్తి అంటే అది ముల్లి జంగయ్య యాదవ్ సొంతంగా హెచ్పిసిలో పనిచేసి నేను డెవలప్ చేసుకున్న రోజులు వచ్చినాయి నేను సొంతంగా డెవలప్ చేసుకొని ఇక్కడ వచ్చి నేను నా భార్య ఒక మహిళా చైర్పర్సన్ వచ్చిందని చెప్పి ఆమెకు సపోర్ట్గా ఉండి నేను ఎన్నుకుండి నడిపిస్తుంటే ఊరువ లేక కావాలని కొంతమంది కౌన్సిలర్లు ప్రెసిడెంట్ నా మీద అటాక్ చేసి కావాలని నా భార్యని నేను రాకపోతే నా భార్యని చీప్గా ఎంతకు మరేయచ్చు బీసీ మార్గాన్ని ముందు ముందు ఆమెకు మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ ముందు పోటీలో పోతుందని ఒక భయం వాళ్ళకు పుట్టింది ముందు ముందు ఎక్కడ పోతుందని ఇదే కాకుండా ఫ్లైఓవర్ విషయంలో రాత్రి పగలు కష్టపడి కేటీఆర్ దాకా సీఎం దాకా తీసుకుపోయినాం లెటర్లు ఇచ్చినా కూడా కొంతమంది కావద్దని చేస్తున్నారని అది కూడా ప్రజలకు కూడా తెలుసు అది వాస్తవం ఇప్పుడు మేము దాన్ని 100% మేము చేస్తాము ప్రజల గురించి లేదనుకుంటే నెక్స్ట్ నిర్ణయం ఏం తీసుకోవాలో మేము అది తీసుకుంటాం ఒక మహిళా చైర్పర్సన్గా ఆమె డెఫినెట్ ఈ ఫ్లైఓవర్ విషయంలోనే ఆమె ముందుకొచ్చింది ఫ్లైఓవర్ చేయాలనుంది మా మంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో మాకు దాని విషయంలో మాకు సపోర్ట్ చేస్తారు మా కేటీఆర్ గారు కూడా 100% చేస్తారు ఎవరు ఏమనుకున్నా ఫ్లైఓవర్ కావద్దని కొంతమందికి ఉన్నా వాళ్ళు ఎవరో ప్రజలకు అందరికీ తెలుసు నేను పేర్లు చెప్పేంత అవసరం లేదు నాకు నేను 20 సంవత్సరాలు చూస్తున్నా కాబట్టి 30 సంవత్సరాలు చూస్తున్నా కాబట్టి ఇవాళ ఊరిని డెవలప్ కాకుండా చేసింది ఎవరు అని అందరికి ప్రజలకు తెలుసు ఇవాళ మహిళా చైర్పర్సన్ వచ్చి పొద్దున 4 గంటలకు రేసి రాత్రి 10 గంటల రాత్రి 2 గంటల రాత్రి సిబ్బందులు పనిచేస్తుండే ఏం చేస్తున్నారని చూస్తుంది వచ్చి అలాంటి మహిళా చైర్పర్సన్ మీద అటాక్ చేయడము చేసి కావాలని ఆమెని భర్త మీద నిందలు పెట్టడం ఇది కరెక్ట్ కాదు జై తెలంగాణ మా కేసీఆర్ గారికి మా కేటీఆర్ గారికి మా మల్లన్న గారికి విన్నపం చేస్తున్నా ఒక మహిళా చైర్పర్సన్గా ఉన్నప్పుడు పార్టీ సీనియర్ నాయకులు ఆమెకు సపోర్ట్ చేయాలి తప్ప కానీ భర్త చిన్న తప్పుగా చేయకముందు చేసినా అని ఆ ఆరోపణలు చేయడం ఇది కరెక్ట్ కాదు ఇది చేయడం వల్ల మన ప్రభుత్వానికి ప్రాబ్లం వస్తుంది మేము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రాంలు సక్సెస్ చేస్తున్నా ఇదే ప్రోగ్రాంలు మేము ఇప్పటికీ ఎన్నిసార్లు చేసినా నేను ఒక 500 నుంచి 1000 మంది 2000 మందిని తీసుకొచ్చిన తెప్పిస్తున్నా కూడా రోజు ఎందుకు చెప్తే నేను దండం పెడతా ప్రతి ఒక్కరికి మహిళలకు ప్రతి ఒక్కరు దండం పెట్టి నేను రండమా మా ప్రోగ్రామ్స్ ఉందని తీసుకొచ్చి డెవలప్ చేసి వాళ్ళకి ఏం కావాలో ఏ సమస్య ఉన్నా కూడా మా కమిషనర్ తోటి అందరితో మాట్లాడి కూడా వాళ్ళు
మనకున్న పనులు కూడా నేను వాళ్ళల తిరిగి రాత్రి పగలు భారీ వర్షాలు వస్తే రాత్రి పూట కొట్టుకుపోతుంటే కొంతమంది కౌన్సిలర్లు అన్నయ్య నువ్వు ఎక్కడ ఉన్నావు నువ్వు నా వాడు కొట్టుకుపోతుంది అన్నారు ఆ రోజు రాత్రి 2 గంటల రాత్రి సొంత డబ్బులు పెట్టి జేసీబీలు తీసుకొచ్చి ఇళ్ళల పని చేపించిన రోజుల్ని మర్చిపోయినారు ఇలా 3.5 సంవత్సరాలు అవిశ్వాసం పెడదాం అనుకున్న అలా కాలేకపోయింది కానీ మా 3 సంవత్సరాలు ఎంతో ఎంతో అభివృద్ధి చేసుకోబోతుంది ఇంకా ముందు ముందు ఎక్కడ పోతుందన్న ఉద్దేశంతో ఒక మహిళని ఇంచపరిచినట్టు ఒక బీసీ మహిళని వచ్చింది కాబట్టి ఆమెను ఇంచపరిచి చేయాలి అలా భర్తని పక్కకు పెట్టేస్తే ఆమెను మైనస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇవన్నీ నా మీద లేరోపణలు చేస్తున్నారు ఇక్కడ పవిత్రం గారు ఇక్కడ ఉన్నారు నా మీద అటాక్ చేసే ముందు నా మీద కొట్లాడే ముందు నా ఎంబడ ఎంతమంది ఉన్నారు అక్కడ ఉన్న వేళ్ళు బండార్ సింగ్ టీము అంజనేయులు బండారి వాళ్ళు అక్కడ ఉన్న వైస్ చైర్మన్ అందరూ కలిసి నా మీద అటాక్ చేసేయడానికి ముందుకొచ్చారు అప్పుడే అక్కడ ఎస్ఐ గారు కూడా లైవ్లో ఉన్నారు అశోక్ గారు ఎస్ఐ గారు నాతో పాటే కౌన్సిలర్ గడపల మల్లేష్ గారు వాళ్ళ కొడుకు మా వార్డులో తిరుగుతున్న ఫయీం గారు కావచ్చు మా స్టూడెంట్స్ కావచ్చు మా సందీప్ కావచ్చు మా నరేష్ కావచ్చు మా దగ్గర రాజు కావచ్చు అలానే విజయ్ కావచ్చు అలాగే కిరణ్ కావచ్చు సాయి కావచ్చు అందరూ నా ఎంబడ 10 మంది నా కాలనీ వాళ్ళు వచ్చి నాతో పాటు ఉండి సేవ చేస్తుంటారు ఎప్పుడు కూడా ఒక ముల్లు జంగయ్య అనేట ఆయన ఇదంతా కావాలని నా చైర్పర్సన్గా పావని యాదవ్ గారు ముందుకెళ్తుంది ఆమెని కొంతమంది కౌన్సిలర్ కూడా అవార్డు రావద్దని కూడా ముందు కొంతమంది పేర్లు చెప్పను అవార్డు రావద్దని సంవత్సరం అవార్డు రావద్దు కూడా స్వచ్ఛ సంరక్షణ రావద్దని కూడా మా ఎవరైతే దానికి ఇన్ఛార్జ్ను వాళ్ళని టైట్ చేయడం జరుగుతుంది అవి కూడా మాకు తెలుసు ఎవరు చేస్తారు అనేది కూడా అయినా మేము బాధపడము ఎందుకంటే కష్టపడ్డప్పుడు మేము ఎలా ఏ మున్సిపాల్లో కాకుండా మా గట్కేశ మున్సిపాల్లో 24 గంటలు పనిచేస్తుందంటే రాత్రిపూట మా కార్మికులు కష్టపడతారు రాత్రిపంతా స్వచ్ఛ సర్వేక్షణ లేక క్లీనింగ్ చేస్తారు మా దగ్గర బడ్జెట్ ఎంత ఉందో అంతలోనే పనిచేసుకుని ముందు నడిపిస్తున్నాం అయినా మా దగ్గర లోయెస్ట్ బడ్జెట్లో ఉండి పనిచేస్తున్నామని మా చైర్పర్సన్ గారి మీద ఓర్వక కొంతమంది కౌన్సిలర్లు మా నాయకుడు ఒక మాజీ ఎంపీపీ ఆయన 20 సంవత్సరాలు సేవిస్తుంది ఆయనకు ఒక మాజీ ఒక అట్లాంటి ఒక అతను నేను ఒక భర్తగా పనిచేస్తున్నప్పుడు నాకు సపోర్ట్ చేయాలి కానీ నా మీద అటాక్ చేసి ఓరవకుండా నువ్వెవరు అన్నాడు నువ్వు ఓవర్రా అనడము ఎంతవరకు న్యాయం అది అంతేకాకుండా ఒక ఆఫీసర్లను కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడాడు కొన్ని పేర్లు చెప్తే వాళ్ళు బాధకరంగా బాధపడతారు వాళ్ళు అది మేము చెప్పదలుచుకోలేదు సరే గతం అనేది పక్కకు పెట్టినా ఏదేమైనా మా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కేసీఆర్ గారు మా కేటీఆర్ గారు మల్లారెడ్డి గారు వాళ్ళు మాకు టికెట్ ఇచ్చారు మహిళగా ఒక బీసీగా మా మీద ఎంక్వైరీ చేయండి మేము ఏంది ఏ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళము మా పొలిటికల్ ఏంది మేము ఎలా వచ్చినాము ఎలా ముందుకు పోతున్నాము ఇవాళ నేను ఈ పొలిటికల్కి వచ్చి నాకు ఎన్ని నేను ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి నేను ఈ పొలిటికల్కి వచ్చి ఖర్చు పెట్టి కొన్ని ప్రోగ్రాంలు చేసిన సొంతంగా ఎన్నో కోరకరాలు ఎంతోమందికి జీవనోపాధి ఇచ్చిన నేను నా కంపెనీలో అలా కాకుండా కోవిడ్ టైంలో కొన్ని వేల పైసలు ఖర్చు పెట్టి నేను నా టీంలకు నా ఇక్కడ ఉన్న వాళ్ళని ఎంతోమంది నా గట్కేశ మున్సిపల్ పాదాలను అధిష్టానికి ఆదుకున్న అధిష్టానికి ఒకటే చెప్తున్నాను వీళ్ళంతా ఇప్పుడు ముంగటున్న వాళ్ళంతా పార్టీని అవసరాన్ని బట్టి తిరగడాలి తప్ప గట్టి జెండా మోసే వాళ్ళు కాదు నేను తలుచుకుంటే నాకు నేను లెఫ్ట్ హ్యాండ్ గుండె ఉంది నేను గుండె మీద చేసుకుని వస్తున్నా నా చైర్పర్సన్గా నా భార్యకి ఇచ్చినందుకు నేను తెలంగాణకు నా కౌ నా కై